ఎస్ కొంచెం కొంచెం సేవ్ చేయండి వాయిస్ని ఆయన వచ్చినప్పుడు అరుద్దాం బాగుంటుంది కాదు ఇంతకీ నేను మైక్ తీసుకొని ముందు రావడానికి రీజన్ ఏంటి అంటే ఒక Q&A సెషన్ చేద్దాం వెంకీ గారితో మీతో కలిపి స్టూడెంట్స్ వర్సెస్ వెంకీ ఎలా ఉంటుందా అని ఆలోచించా నేను సో ఎస్టర్డే ఒక సినిమా లాంచ్లో మీడియాని క్వశ్చన్స్ అడిగారు టీం వాళ్ళు సో ఇప్పుడు స్టూడెంట్స్ అడుగుతారు కానీ మంచి క్వశ్చన్స్ మాత్రమే పిక్ చేద్దాం అనుకుంటున్నాం మేము ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ కాకుండా సైంధవ్ సినిమాకి రిలేటెడ్ వెంకీ సార్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది ఒక మైక్ పాస్ చేయండిమా అలాగే ఎవరికైనా కొంచెం లావు ఉన్నారు క్యాలరీస్ తగ్గాలంటే మైక్ అటు ఇటు తీసుకెళ్తూ ఉండండి వాకింగ్ అవుతుంది కమ్ నేను తిరగనా అటు ఇటు అంటే తిరిగితే యాంకరింగ్ మొత్తం అక్కడే ఉంటుందేమో అని భయం వేస్తుంది నాకు బేసిక్గా ఇద్దరు యాంకర్లు ఎందుకు కాంపిటీషన్ ఎందుకని సో ఈ అబ్బాయి కూడా జీవితంలో ముందుకెళ్దాం అనుకున్నాడు చాలాసార్లు అందుకని ముందుకు పంపిస్తూనే ఉంటాం మైక్ ఇచ్చి మేము సో యా అసలు ఆ అబ్బాయి లిటరల్లీ ఒకసారి క్యాష్ ఇస్తారు దీని తర్వాత చెక్ కాదు ఒక నిమిషం లిటరలీ ర్యాంప్ వాక్ చేసినట్టే చేశాడనమాట మైక్ ఇవ్వడానికి ఏదో ఒకసారి మళ్ళీ నడుమా ఒకసారి ఒక నిమిషం ఒక నిమిషం ఇట 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 ఓయ్ ఓకే ఇటు రావాలి నెక్స్ట్ ఏదో ఒక ఒక సౌండ్ వేసుకోండి అబ్బాయికి మైక్ చాలు చాలు ఓకే పేమెంట్ లేదు ఇంతే ఇంతకంటే హైప్ ఇవ్వలేము మేము చలో అక్కడ ఎవరికైనా మైక్ ఇవ్వండి ఆ స్పెట్స్ పెట్టుకొని బుద్ధిమంతుడిలా కనిపిస్తూ ఉన్నాడు అబ్బాయి చదివి చదివి వచ్చాయి అనుకుంటాం సీరియస్లు చూసి చూసి వచ్చాయి కదా చదివి చదివి వచ్చాయేమో అనుకుంటాం కళ్ళ చోళ్ళు ఇంతకుముందు ఇప్పుడు సీరియస్లు సినిమాలు చూసి చూసి వచ్చాయి ఏ ఇక్కడ చాలా యాక్టివ్గా ఉన్నాడు అసలు ఇట చాలా ఉన్నాయి దాచారా మేము కూడా కంటెంట్ ఉంది దాచం వేస్తాం ఇంకాసేపట్లో ఊదొద్దమ్మా చెక్క అనాలి దాన్ని ఉఫ్ అది బలూనా ఊదడానికి ఓకే ఏం పేరు రణధీర్ రణధీర్ బా పేర్లోనే ఒక పవర్ ఉంది ఒక రణం ఉంది ఓకే రణధీర్ ఇప్పుడు వెంకటేష్ సార్ వచ్చిన తర్వాత ఒక ప్రశ్న అడగాలి అంటే ఏదైనా అంటే ఇప్పుడు వెంకటేష్ సార్ వచ్చినప్పుడు అడగాలి మీరు అనుకొని మేము అనుకోవాలంటే కరెక్ట్ క్వశ్చన్ అడగాలి మీరు మీరు ఉండాలి అందులో అంటే ఏదైనా ఏం ప్రశ్న అంటే కాలేజ్ ఏజ్లో ఎలా ఉన్నారని ఏంటది వాట్ ఏంటది మళ్ళీ మళ్ళీ ఒకసారి ఏదో వెనకాల వాళ్ళు చిట్లు పెట్టడం చూశాను కానీ పక్క వాళ్ళ దగ్గర స్టన్స్ కాలేజ్లో చేసిన స్టన్స్ మీరేం చేస్తుంటారు అనేది బంకులు కొడతాం కదా కాలేజ్లో చేసే స్టంట్స్ ఏంటి రణధీర్ కాలేజ్ బంక్ కానీ లేకపోతే ఓకే ఫ్లాట్ విత్ గర్ల్స్ హౌ టు ఫ్లాట్ విత్ గర్ల్స్ ఓ ఏంటది ఆ అబ్బాయి క్లోజ్ అప్ పెట్టండి ఇంటికి వెళ్ళాలి మళ్ళా ఇంతంత ఫీజులు కష్టి కష్టపడి అమ్మ నాన్న కష్టపడి ఫీజులు కడుతుంటే ఇదా డైలాగులు చెప్పేది ఓకే పర్లేదు అప్పుడప్పుడు క్లోజ్ అప్ పెట్టినా పర్లేదు అంటున్నాడు అబ్బాయి ఓకే ఆ ప్రశ్న కదా లాక్ రణధీర్ కదా ఓకే నేను పేర్లు చెప్తా ఎవరైనా రాసుకోండి అక్కడ ఆ అమ్మాయి ఏది మైక్ పట్టుకుని ఉన్న అమ్మాయి ఓకే నెక్స్ట్ ఈ అబ్బాయికి మైక్ ఇవ్వాలి హెయిర్ స్టైల్ బాగుంది అందుకే ఆ అబ్బాయిని అటు ఇటుగా ఎందుకు అంతగానో మీరు జనాల మీద పడిపోయగలిగితే అబ్బాయి ఎలా అరుస్తున్నాడో చూడండి పాపం తట్టుకోలేక ఇప్పుడు చెప్పమ్మా నెక్స్ట్ పవన్ కళ్యాణ్తో మూవీ ఇప్పుడు సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు మహేష్ బాబుతో మూవీ ఎప్పుడు ఓకే మీ పేరు సతీష్ సతీష్ ఓకే ఆ అబ్బాయి నిజంగానే అసలు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినట్టు దండం పెట్టాడు ఇప్పుడు ఓకే ఫ్యాన్సా వాళ్ళందరూ పెయిడా క్యాంటీన్లో సమోసా చాయ్ ఫ్రీ నన్ను పొగిడితే నేను మాట్లాడినప్పుడు అరిస్తే అన్నట్టు ఆఫర్లు ఇచ్చినట్టున్నాడు అబ్బాయి గ్రౌండ్లో క్రికెట్ ఆడిపిస్తూ ఉంటా ఓకే ఏం పేరు సతీష్ కదా ఓకే రణధీర్ అండ్ సతీష్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు అడుగుతున్నారు
ఇక్కడ ఎవరో అన్నదీప్ ఉన్నాడు, ఇవ్వండి. జాతిరత్నం. ఏ నిజంగానే జాతిరత్నం లాగే ఉన్నాడు అబ్బాయి అయితే. ఏ అందరికి హీరో అంటారు. ఓకే, అందరూ ఘర్షణ 2 కోసం వెయిట్ చేస్తున్నారు, నేను షాడో 2 కోసం వెయిట్ చేస్తున్నాను. కదా కావాలని కదా ఇలాంటివన్నీ, వాంటెడ్లీ. అక్కడ ఏముంది, బెంచ్ ఉందా? చాలా కంఫర్టబుల్గా ఉన్నట్టున్నారుగా మీరు, బాగా కూర్చున్నారు, బాగా ప్లాన్ చేశారు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ అంటే ఇవ్వండి. అమ్మాయిలకి ఇద్దామా? సంతో ఒక అమ్మాయి గురించి అబ్బాయి అరిచి చెప్పడం విన్నాను, కానీ నేను ఇప్పటి వరకు ఒక అమ్మాయి అబ్బాయి గురించి అరిచి చెప్పడం ఇప్పుడే. పైగా అబ్బాయి మాస్క్ వేసుకొని కూడా ఉన్నాడు. సంతోష, ఏం పేరమ్మా? ఆ అబ్బాయి కంటే అమ్మాయి ఎక్సైటెడ్ అవుతుంది. కాదు, హలో, ఏం పేరు? సంతోష్. ఓ ఆ సంతోష, నువ్వు వస్తానంటేనే వద్దంట. సంతోష్, మాస్క్ తీమా, కరోనా వెళ్ళిపోయిందన్నారు కాదా? కూల్ సంతోష్, మీరేం ప్రశ్న అడుగుతున్నారు? Who was the funniest at the set? Who was the funniest at the set? Funniest? At the set. Okay. ఎవరై ఉంటారు? శైలేష్ అయి ఉంటారు నాకు తెలిసి. ఓకే, నెక్స్ట్. మైక్ వస్తుంది. వస్తుంది. అదో అమ్మాయి ఒక పాట పాడబోతుంది ముందు. యా హలో, అది మైక్ చాక్లెట్ కాదు, కొట్టుకుంటున్నారు దానికోసం. ఏమన్నా అసలు జనరల్ అది ప్రేమతో కాదు, ఇరికించాలని. ఎవరి మీద అయితే కోపం ఉంటుందో వాళ్ళకి ఎక్కువ మైక్ ఇస్తుంటారు, ప్రేమతో అనుకుంటారు మీరు. టు బి ఫ్రాంక్, మీరు మేడం అని చాలా బాగున్నారు. ఇది చెప్పినా కూడా క్వశ్చన్ బాగుంటేనే అడగనిస్తాం అప్పుడు. మీ ఫస్ట్ ఫిలిం అంటున్నారు? నా ఫస్ట్ యాంకర్ గా. నా ఫస్ట్ ఫిలిం యాంకర్ గా. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు, చదువుకోవడానికి. చాలా గట్టిగా హట్ అయినట్టున్నారుగా కన్సోల్ లో. వేరే యాంకర్ ఫ్యాన్స్ ఏంటి మీరు? ఓకే, రాజా ది గ్రేట్ ఫస్ట్ ప్రీ రిలీజ్ నాది. యా సో ఇంకా ఇంతకీ హీరోని అడగాల్సిన ప్రశ్న అడగబ్బా. వెంకటేష్ గారిని ఏమడుగుదాం అనుకుంటున్నావు? హాయ్, మైక్ వస్తుంది. ఈ అబ్బాయి మైక్ తెచ్చేస్తున్నాడు, భయపడుతున్నాడు మళ్ళీ మీరు ఇస్తారో లేదో అని. హలో, చెక్ చేస్తుంది. డైరెక్టర్ శైలేష్ కొలను కదా, ఆయన కూడా హీరో హీరో. ఆయన వచ్చినప్పుడు కూడా హీరో హీరో అన్న రోజు మనం. ఈ మూవీ ఏమైనా హిట్ యూనివర్స్ కి లింక్ చేస్తారేమో అని. హిట్ యూనివర్స్ కి లింక్ లా అనిపిస్తుందా? అంటే విక్రమ్ ఫీల్స్ వస్తున్నాయి. సో నిజంగా వెంకిబాబు కూడా అంతే ఉన్నాడు కదా. ఈ అబ్బాయి నాకు తెలిసి కాలేజ్ కంటే ఎక్కువ థియేటర్ లో ఉండేటట్టున్నాడు. అర్థమవుతుంది, అన్ని అర్థమవుతున్నాయి. ఓకే, ఇక్కడ ఫ్రంట్ రో లో బుద్ధిమంతుడులా. ఏ పేరు అడగలేదు నేను. విశాల్ హీరో విశాల్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. లాస్ట్ లో ఉంది. అక్కడ ఏంటి, కాలేజ్ స్కూల్ నుంచి కూడా వస్తారా పిల్లలు? దట్ గాయ్ ఏ స్కూల్? మీ పేరు పేరేంటి? అయ్యో, నిన్న మైక్ ఎవరి దగ్గర? స్నేహిత్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ స్నేహితులు మీకు? చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ స్నేహితులేనా? ఓకే, మా అందరి కోసం వెంకటేష్ గారు ఒక వెంకయాసన వేయాలనుంది. వెంకీ ఆసన్ ఏమని అడుగుతారా? నైస్, గుడ్ వన్ యాక్చువల్లీ. ఏ ఈ అబ్బాయి పేరు నోట్ చేయండి, స్నేహిత్. ఓకే, నెక్స్ట్. మైక్, ఇంతమందికి ఒకే మైక్ ఎన్ని టైం పడుతుంది? జామ్ అయిపోయింది అక్కడ. చెప్పండి. హాయ్ మ్యామ్. ఇక్కడ ఎక్కడ ఇక్కడ
హాయ్. సీతమ్మ వాకిట్లో సిర్మాల చెట్లో పెద్దోడు అని కాకుండా యాక్చువల్ పేరు ఏంటో అనుకుందామని. ఓకే, కానీ పెద్దోడు చిన్నోడుతో మనం పిలుస్తున్నాం, అదే పేరు అంతే, ఇంకా వేరే పేరు అందరూ పెద్దోడు అని పిలారు. తెలుసుకొని ఏం చేద్దాం? తెలుసుకుందాం ఫన్ కోసమా? ఓకే కూల్. ఏం పేరు? సాత్విక్. సాత్విక్ 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 శాన్వి. సాత్విక్ సాత్విక్. ఓకే సాత్విక్. యా, లుకింగ్ బ్యూటిఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఓయ్ మీరందరూ ఎందుకయ్యా అరుస్తారు? నేను కదా అరవాలి, నాకు కదా కాంప్లిమెంట్. అటు ఇవ్వండి. ఇందక్కడి వరకు మైక్ వస్తే ఎవరు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మైక్ వచ్చి వేస్తున్నారు. ఎస్ బోలో. వెంకటేష్ గారి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఆవిడ. ఓకే, శైలేష్ ని కూడా అడగొచ్చు. అవుట్ ఆఫ్ 75 ఫిలిమ్స్ వాట్ ఇస్ ద బెస్ట్ ఫిలిం? బెస్ట్ ఫిలిం, ఓకే. 75 అవుట్ ఆఫ్, ఓకే కూల్. లాక్ ఇట్. యువర్ నేమ్? సుమంత్. సుమన్. సుమంత్. ఓకే నెక్స్ట్. ఇక్కడ అమ్మాయిలకు కూడా ఇవ్వండి కదా. అమ్మాయిలకే ఇవ్వట్లేదని అమ్మాయి ఫుల్ ఫన్ ఉండాలి, కానీ ఫ్రస్ట్రేషన్ వద్దు, ఇచ్చేయండి అమ్మాయిలకి. నేను అడుగుతూనే ఉంటా ఇంటర్వ్యూస్. వెంకీ సార్ని ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేశాను నేను. యా, మీరు అడగండి, ఇవాళ మీకు అవకాశం. మైక్ ఇవ్వలేదా? ఇక్కడ ఉంది కూడా అమ్మాయే. యా వెంకీ మామ, నువ్వు నాకు నచ్చావు మూవీ రీరిలీజ్ ఎప్పుడు? వెంకీ మామ, నువ్వు నాకు నచ్చావు, ఇలానే సేమ్ అడుగుతా ఇదే ఫ్లోలో. ఓకే, ఏం పేరు? శ్వేత. శ్వేత, నోట్ చేసుకోండి అబ్బా. ఓకే నెక్స్ట్. వెంకీ మామ, గోపాలరావు ఇంకా కృష్ణుడితో ఎప్పుడు మళ్ళీ సెకండ్ ఫిల్మ్ వస్తుంది? ఎవరితో? గోపాలరావు అండ్ పవన్ కళ్యాణ్. గోపాల గోపాల. ఓకే కొంచెం యాజ్ వెల్ బెటర్. చిన్న రిక్వెస్ట్, పెళ్లి కళ వచ్చేసింది, స్టెప్ కావాలి మాకు. పెళ్లి కళ వచ్చేసింది, ఆ స్టెప్ కావాలా? మేము ఇప్పుడు ఇవాళ కొత్త సాంగ్ లాంచ్ అవుతుంది తెలుసా విఎన్ఆర్ లో? ఆ స్టెప్ అయినా పర్వాలేదు మాకు. ఆ స్టెప్ అట్లా చూపిస్తే చాలు, అట్లా ఆ స్టెప్ ఇద్దాం మనము. ఓ, ఎవరు స్క్రీన్ మీద? ఓకే నెక్స్ట్ మైక్. తమ్మి, ఇంత ప్రేమగా అక్క అక్క అని పిలిస్తే ఇంటికెళ్ళి పెంచేసుకోవాలనిపిస్తుంది. అటు ఇవ్వండి. ఎక్కడ మైక్? ఎక్కడ? అరే నీ దగ్గరే ఉంటే వాళ్ళు ఎప్పటికయ్యా క్వశ్చన్స్ అడిగేది. ఇవ్వండి అటు. ఎవరు ఎక్కడ? మైక్ ఉన్న వాళ్ళు మాట్లాడాలి. వస్తుంది, అక్కడ వరకు వస్తుంది మైక్ వస్తుంది. F4 మూవీ ఎప్పుడు? F4. ఓకే, F1 వచ్చింది, F3 రావాలి, F4. ఓకే కూల్. హలో, ఇప్పటి వరకు చేసిన మూవీస్ కి ఈ మూవీకి డిఫరెన్స్ ఏంటి? ఓకే, యువర్ నేమ్? రాహుల్. రాహుల్, ఓకే. ఇంతకీ ఎవరన్నా పేర్లు రాస్తున్నారా పక్క నుంచి? రాహుల్, రణధీర్, శ్వేత, ఇలాంటి పేర్లన్నీ. ఓయ్, ప్రతిసారి అంతలా అరుస్తుంటే నేను ఆయన వచ్చారేమో అనుకుంటున్నాను నేను. ఎవరి కోసం అరిచారు మీరు ఇప్పుడు? ఓకే ఓకే, నాకు బిఎన్ఆర్ కాలేజ్కి లాస్ట్ టైం వచ్చినట్టు గుర్తుంది, హిట్టు టైంలో అనుకుంటా. శేష్ అండ్ నేను వచ్చినట్టు ఉన్నాం, టీం అందరూ కలిసి. చాలా చాలా మంచి ఎనర్జీ ఉంటుంది మీ దగ్గర, చాలా బాగా అనిపిస్తుంటుంది. ఓకే, ఆ మైక్ అటు ఇవ్వండి. వెళ్ళాడు, వచ్చాడు అబ్బాయి అటు? తప్పిపోయాడు అతను. ఓ, ఇక్కడే ఉన్నాడు. యా, వచ్చింది కదా మైక్, మాట్లాడు. ఫైనల్లీ అమ్మాయి దగ్గరకు వచ్చింది. ఆ పిల్ల కళ్ళల్లో ఆనందం, చంద్రముఖి సినిమాలో గోల్ చూసినట్టు ఆనందపడ్డది అబ్బాయి మైక్ చూడగానే. యా చెప్పమ్మా. రాణా గారితో ఆల్రెడీ మనకి రాణా నాయుడు చూసాము. రాణా నాయుడు 2 కావాలి అంతే కదా? నాగ చైతన్య గారు కూడా ఆ సినిమాలో ఉండాలి, వీళ్ళు ముగ్గురు కలిసి. ఓకే సూపర్, అడుగుదాం. మీరందరూ అయితే డిమాండ్ చేస్తున్నారు రాణా నాయుడు కదా.
ఆ నాగా రోల్ మర్చిపోలేమా? ఓకే, ఎవరు చెప్పమ్మా? వాళ్ళిద్దరు ఏంటి, మీరిద్దరు బ్రదర్సా ఫ్రెండ్సా? ఏయ్ మైక్ కోసం కొట్టుకోకండియా, మైక్ వచ్చి గంట అయింది, ఇందాక నుంచి నా దగ్గర ఉంది నా దగ్గర ఉందని చెయ్యొద్దడం కదా, మాట్లాడాలి బోలో. మహేష్ బాబు వెంకటేష్ మొన్న రాత్రి ఏం చేశారు? మ్యాచ్ చూసారు? అంటే ఆ రోజు మ్యాచే కదా జరిగింది, మీరందరూ కూడా అదే చేశారు. ఓకే, కానీ చాలా బాధపడ్డాం ఆ రోజు, బేసిక్గా జరిగింది అదే కాబట్టి. ఓకే నెక్స్ట్. ఇంతకీ మొన్న రాత్రి నువ్వేం చేసావు అబ్బాయి? ఓకే, చాలా బుద్ధిమంతుడు, చదువుకున్నాను అని చెప్తున్నాడు తను. ఓకే నెక్స్ట్. మైక్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మైక్ ఇంకోసారి మైక్ నీతో పాటు రాకూడదు చెప్తున్నాను. మైక్ అక్కడ వదిలేసి వచ్చినా పర్లేదు. ఒక అమ్మో ఈ అబ్బాయి, మైక్ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఇటు కూడా ఒక మైక్ ఇవ్వమ్మా. ఈ అబ్బాయి అయితే అతను క్లోజ్ ఎప్పుడు వస్తుందా ఎల్ఈడీలోని అదే చూస్తున్నాడు, అసలు వేరే సంబంధమే లేదు అసలు. వస్తుంది మైక్ అక్కడ వరకు. బా బా బా, ఓయ్ ఎవర్రా మీరంతా, ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు. ఓకే చెప్పమ్మా. హలో మ్యామ్. హాయ్ హాయ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అతనికి? మ్యామ్ ఎవరిని చూసినా అరిచేటట్టే ఉన్నారు మీరైతే. మ్యామ్ వెంకటేష్ సార్ మూవీలో, వెంకటేష్ సార్ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, ఆయన చాలా కష్టపడ్డారు. అదే ఇందాక అదే క్వశ్చన్ అడిగారు ఇక్కడ. కొంచెం మెమరీ ఉంది, పొద్దున్నే బాదాం తింటున్నా నేను. ఓకే హా, అంటే చాలా మెమరబుల్ మూమెంట్ ఓకే అది అడుగుదాం. ఖచ్చితంగా యాంకర్లా అనిపిస్తున్నావు నువ్వు అయితే, అలాంటి క్వశ్చన్లు అడుగుదాం మేము కూడా. ఓకే నెక్స్ట్. మ్యామ్ బద్రీనాథ్ నా పేరు. బద్రీనాథ్ సరే, మాట్లాడడానికి నువ్వు మైక్ తీసుకున్నావు బానే ఉంది, పక్కన ఇంతమంది రికమెండేషన్ ఏంటి? ఎంపీలు ఎమ్మెల్యేల రికమెండేషన్ లాగా బోలో. మ్యామ్ వెంకటేష్ గారు ఈ వయసులో కూడా ఆ ఫిజిక్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? రోజు జిమ్ కి వెళ్తుంటాడు ఆయన. వావ్ అబ్బా, సో బ్యూటిఫుల్. ఓకే అడుగుదామా మాట కూడా. మ్యామ్ ఏ జిమ్, ఏ జిమ్, జిమ్ ఎక్కడ ఉంటది? రామానాయుడు స్టూడియోలో. ఓకే నిజంగానే నిజంగానే చెప్పా నేను. ఓకే నెక్స్ట్. మైక్ మైక్ ఇటు ఇవ్వండి, ఇందాక నుంచి అరుస్తున్న అబ్బాయికి. ఏ ఇక్కడ ఇందాక మైక్ వచ్చినప్పుడు ఇక్కడ అందరూ మాట్లాడాలి కదా పాపం. ఎంత అబ్బాయి, ఎంత అబ్బాయి కొంచెం లావుగా కనిపిస్తే మాత్రం మీరు అన్నిసార్లు అటు ఇటు తిప్పితే కష్టం కదా. అగో అక్కడ అక్కడ బ్లాక్ షర్ట్లో చెక్స్లో ఉన్నాడు కదా అబ్బాయి, అగో అక్కడ వచ్చాయి. ఏ ఇవాళ మంచి ఫామ్లో ఉన్నారు అసలు కన్సోల్ దగ్గర. ఒకసారి మా కన్సోల్ దగ్గర ఉన్న వాళ్ళు కో వేసుకోండి. ఇప్పుడు వేయండి, ఏమన్నా ఉంటే మీకు వేశారు కాబట్టి. ఓ బాబు చిట్టి అలాంటిది. ఓకే ఏది మైక్ వచ్చింది అమ్మ ఇంతకీ, తన కోసమా నువ్వు మైక్ అడిగింది ఇప్పటివరకు? లిటరలీ అబ్బాయి అరిచి అరిచలకి పోతాడేమో అనుకున్నాను నేను, అంతలా అరిచి మరీ అమ్మాయికి మైక్ ఇచ్చాడే. ఓకే ఓకే మాట్లాడమా, అబ్బాయి అంత అరిచి మైక్ తెచ్చినందుకన్నా మాట్లాడాలి కదా, మాట్లాడు పనిచేస్తుంది. ఓకే ముందు చూయింగా మూయడానికి పేపర్ ఎత్తుకుంటుందాడు. వద్దా, కన్సిడర్ చేయొద్దా ఈ ప్రశ్నను మనం? చెయ్యాలా? నీ ఆత్రం ఏంటి అబ్బాయి మధ్యలో, నువ్వెవరు అసలు? నువ్వు అడుగు ఫస్ట్, నువ్వు అడిగితే నేను కన్సిడర్ చేస్తా ఏ క్వశ్చన్ అయినా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు టూ ఎప్పుడు? సేమ్ క్వశ్చన్, ఒప్పుకో మేము, కాపీ పేస్ట్లు పనికిరావు ఇక్కడ, కొత్తగా థింక్ డిఫరెంట్. ఐరనే ఉంచాలా ఏంటి?
మళ్ళొకసారి ఏంటది ఒక నిమిషం ఇది ఇది హిందీలో తమిళ్లో కూడా రిలీజ్ అవుతుందని వేరే లాంగ్వేజ్ లో ఏమన్నా చెప్పావా ఇప్పుడు నువ్వు తెలుగులోనే అక్క వెంకీ మామని మా ఎన్టీఆర్ అన్న గురించి ఒక్క మాట చెప్పమనండి అక్క అడుగుదాం ఓకే నెక్స్ట్ ఎవరమ్మా ఇక్కడ ఒక అమ్మాయి అరుపు నాకు ఇక్కడ వరకు వినిపిస్తుంది యాక్చువల్లీ ఆ అమ్మాయి ఈ అమ్మాయేనా ఓకే ఎవరు అక్కడ ఎవరు అక్కడ హలో ఏ మైక్ వచ్చిన వాళ్ళు మాట్లాడండి అబ్బా దాని తర్వాత చెక్ చేద్దరు ప్రతిసారి కొట్టాల్సిన అవసరం లేదు పనిచేస్తుంది అది ఇదంతా వెంకటేష్ గారు ఎప్పుడు వస్తారో చెప్పండి ఫస్ట్ వెంకటేష్ గారు వస్తున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం డైరెక్ట్ సార్ ని అడుగుతాం క్వశ్చన్స్ లేకపోతే నాకు ఏమన్నా అడ్మిషన్ దొరుకుతుందా ఏంటి ఇక్కడగా అడుగుతావా సో ఇంతకీ క్వశ్చన్ అడగాలి వెంకటేష్ గారు రావాలంటే జాగ్రత్త అబ్బాయి అన్ని పాటలతో వెళ్ళాలి ఇంటికి మీరు మరీ అలా పాపం ఎత్తి పడేస్తున్నారు పోనే చెప్పమ్మా నువ్వు కంఫర్టే కదా పర్లేదు కదా ఓకే ఇప్పుడు చెప్పమ్మా ఏ ఇన్నర్ వాయిస్ పడేయకండ్రా అని ఓకే వెంకటేష్ గారికి అస్సలు నచ్చని అతని సినిమా అస్సలు నచ్చని అతని సినిమా బా కొంచెం డిఫరెంట్ గా థింక్ చేశాడంటే నచ్చిన దానికి నచ్చిన దానికి ఓకే సూపర్ నీ పేరు అభినవ్ నైస్ అభినవ్ నెక్స్ట్ ఓకే కొంచెం సేపు వెనక్కి కూడా వెళ్దాం మీరు కాకపోతే అంత దూరంలో ఉన్నారు కాబట్టి మేము మైక్ పంపించాలి అనుకోవట్లేదు పూలకుండిని పూలకుండిని ఎందుకు అన్నాడు ఏ ఒక్కసారి మైక్ ఉన్న అబ్బాయి హ్యాండ్ రేస్ చేయండి ఇప్పుడు మాట్లాడమా పూలకుండిని ఎందుకు అన్నాడో తెలవాలి పూలకుండిని ఎందుకు అన్నావో తెలవాలి అది ఎప్పుడో జనవరిలో అప్పుడెప్పుడో సంక్రాంతికి అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు ఇప్పుడు 24లో వస్తుంది కదా సైంధవ్ గురించి మాట్లాడదాం మనం ఆ పూలకుండిని ఎందుకు తన్నారో కావాలా బా మొత్తం అన్నీ వదిలేసి ఏదైతే అవసరం లేదో దాన్ని మాత్రమే అడిగినందుకు అసలు క్రేజీ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు అడుగుతున్నారు ఇంకో 3 క్వశ్చన్స్ అంతే నాకు కూడా ఎవరు అని బోర్ కొడుతుంది మూడు ప్రశ్నలు వెంకటేష్ అన్న కాలేజ్ లైఫ్ లో ఎంత మందికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఏంటది వెంకీ మామ గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు కాలేజ్ లైఫ్లో కాలేజ్ డేస్లో ఎంతమంది ఉండేవాళ్ళు ఏం పేరు విహారీ సరే ఈ క్వశ్చన్ నేను ఖచ్చితంగా అడుగుతాం అనుకున్నాను కానీ ఫ్యాకల్టీ వాళ్ళందరూ ప్లీజ్ నన్ను క్షమించాలి ముందుగానే మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంచెంసేపు అందరూ యాజమాన్యం అంతా కాస్త ఈ ప్రశ్నని ఇగ్నోర్ చేయవలసిందిగా కోరుకుంటూ ఓకే ఎంతమంది ఉన్నారు అబ్బాయి ఏడి అబ్బాయి అసలు కనిపించకుండా వెళ్ళిపోయాడు మీరు చూస్తున్నారా అనగానే లవ్లీ ఓకే ఇంకో క్వశ్చన్ ఈసారి ఎవరు మైక్ తీసుకున్నా వాళ్ళు పాట పాడాలి ఎవరు తీసుకున్నా పాడాలని చెప్పాను అది అన్ఫార్చునేట్లీ మీ చేతిలోకి వచ్చింది కాబట్టి పాడాల్సిందే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా పాట తర్వాత ప్రశ్న మాటరాని మౌనమిది మాటరాని మౌనమిది అది మీ దగ్గర ఇది లేదా ఇది పాట కానే కాదు ఏ రాగం ఇతనికి రాదు 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 ఓకే ఇప్పుడు ప్రశ్న అసలు సైంధవ్ టైటిల్ పెట్టడానికి రీజన్ సైంధవ్ టైటిల్ అసలు సైంధవ్ అంటే ఎవరో తెలుసా సైంధవ తెలుసా అసలు ఆ స్టోరీలు ఏం తెలియదు కదా మహాభారతాలు కురుక్షేత్రాలు కౌరవులు పాండవులు తెలుసు తెలుసు అవి తెలుసు అంటే చదువుతో పాటు కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలన్నారు యాక్చువల్లీ కరెక్ట్ పాయింట్ సో అడుగుదాం బాగుంది
సతీష్ ఇందాక పేరే కదా మారలేదు కదా యా ఓకే హాయ్ మ్యామ్ హాయ్ సో ఇప్పుడు పీటులో ఎఫ్టులో చెప్పారు కదా పెళ్ళాంని కంట్రోల్ చేయడం నాకు వచ్చని చెప్పి ఏంటది పెళ్ళాంని కంట్రోల్ చేయడం నాకు వచ్చని చెప్పారు కదా అలా మాకు ఒక పిల్లని సెట్ చేయడం ఎలా రావాలో చెప్పండి ఆయన పిల్లని సెట్ చేయాలా హెల్ప్ హెల్ప్ వెంకీమామ కదా అంత మాత్రం హెల్ప్ చేయాలి కదా ఓకే ఇంట్లో ఓకేనా మరి ప్రశ్న వెళ్తే పర్వాలేదు డాడీ సెట్ చేస్తారు బెల్ట్ని ఇంటికి వెళ్ళేసరికి ఓకే ట్రై చేద్దాం కష్టమమ్మ అలాంటివన్నీ వేరే వాళ్ళు సెట్ చేయడానికి అది మనం మనం సెట్ చేసుకోవాలి తప్పదు అది వేరే వాళ్ళ హెల్ప్లు తీసుకోకూడదు నెక్స్ట్ మైక్ అని అరిచి అరిచి గొంతే పోయేలా ఉంది అమ్మాయిది అయితే ఇందాక ఇచ్చాము ఏమన్నా ఉపయోగమా ఎన్నడా ఇది నెక్స్ట్ వెంకటేష్ గారికి ఇష్టమైన క్రికెటర్ వెంకటేష్ గారికి క్రికెట్ అంటేనే ఇష్టం క్రికెటర్ ఎవరని అడుగుదాం నైస్ క్వశ్చన్ యా పేరు శివ శివ ఓకే డన్ ఇక మనం ఇంతకీ మీ మీ మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా వెంకటేష్ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటది రాజా ఓకే ఈ జనరేషన్ అయ్యండి రాజా సినిమా గురించి మాట్లాడుతున్నారు బాగానే ఉంది నెక్స్ట్ వెంకటేష్ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన పాట అరే ఇది పాటలా లేదు తెలుసా అందరూ ఒకేసారి పాడితే ఎలా నేనే మీకు ప్రాబ్లం అనుకుంటే నేను వెళ్ళిపోతా బ్రో ఏంది ఇది యాక్చువల్లీ యాంకరింగ్ చేసేట యాంకరింగ్ చేసేట చలో బాయ్ లిటరల్లీ మీరు ఇట్లానే ఆశగా ఎల్ఈడి వైపు చూసుకుంటూ కూర్చోవాలి వెంకటేష్ గారు వచ్చేలోపు అర్థమవుతుందా సో ఇప్పుడు ఒక పని చేద్దాం వెళ్ళిపోమన్న వాళ్ళందరూ పాట పాడతారు చలో ఎవరైతే గుడ్ స్టూడెంటో వాళ్ళని పైకి పిలిచి క్వశ్చన్స్ అడగాల్సి వస్తుంది మళ్ళా మీ సిలబస్ నుంచి జాగ్రత్త క్యాంపస్ నుంచి పంపించేస్తారు మళ్ళా ఓకే నెక్స్ట్ ఇంతకీ ఎవరో పాట అడిగా నేను ఆ పాట గురించి ఎవరో చెప్పలేదు ఫేవరెట్ సాంగ్ సతీష్ బాగా గుర్తుంది సతీష్ నీ పేరు నాకు 4-5 సార్లు మైక్ తీసుకుంటే గుర్తులేకేమవుతుంది పాడు పెళ్ళికల వచ్చేసిందే బాల ఆ పాటనా ఓ వెరీ నైస్ ఇటువైపు అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు మేము ఆ తర్వాత ఈ అబ్బాయిని మీకు అప్పచెప్పి వెళ్ళిపోతాము ఆ తర్వాత ఈ అబ్బాయిని మేము అప్పచెప్పి వెళ్ళిపోతాం మీ ఇష్టం వచ్చింది చేయండి బికాజ్ మైక్ మీ వరకు ఇవ్వట్లేదు కదా గో మళ్ళీ మళ్ళీ ఓకే అడుగు చెప్పమ్మా ఏం పాట ఇష్టం అదేంటి ఇప్పటి వరకు ఎక్కడుండే వేరే క్లాస్లోనా ఓకే ఏదో ఒక రాగం పిలిచింది అన్నారు ఏదో ఒకసారి పాడండి అందరూ ఏదో ఒక వద్దులే కొంచెం హ్యాపీ సాంగ్స్ పాడదాం మనం యా నెక్స్ట్ ఏ ఆ అబ్బాయికి మీ రికమెండేషన్ ఏందబ్బా చెప్పమ్మా సరే ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తా శ్వేత సతీష్ సుమంత్ రణధీర్ ఇంకెవరో ఒకళ్ళు ఒక క్వశ్చన్ విశాల్ ఏమడిగా విశాల్ నువ్వు విశాల్ సో మీరు కొంచెం పక్కకు ఉండండి వెంకటేష్ గారు వచ్చినప్పుడు నేను పైకి పిలుస్తాను ఓకేనా సరే కొంచెంసేపు ఆగాకైనా పక్కకి వెళ్ళండి ఈ పేర్లు ఓకే శ్వేత అమ్మాయిలో ఒక అమ్మాయి అడిగింది సో కాండు నేను ముందే చెప్పిన అడిగితే మంచి క్వశ్చన్స్ అడిగితే వెంకటేష్ గారు వచ్చినప్పుడు డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుందని మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే నేనేం చేయలేను ఓకే కిరణ్ వెంకటేష్ గారు ఎక్కడి వరకు వచ్చారు
క్యాంపస్లో ఉన్నారా? ఓ, క్యాంపస్ గేట్ దగ్గరే ఉన్నారంట. ఓకే, సో మళ్ళీ నేను పిలిచినప్పుడు ఈ పేర్లు మాత్రం పైకి వచ్చేలా చూడండి, బికాజ్ వెంకటేష్ గారిని డైరెక్ట్గా వేదిక మీద వచ్చి కలిసి ప్రశ్న అడిగే అవకాశాన్ని ఇచ్చేస్తున్నాం అన్నమాట మేము. ఎట్ ద సేమ్ టైం ఇంకొక చిన్న ఇది, సాంగ్లోంచి అయిన తర్వాత సాంగ్లో హుక్ స్టెప్ ఏదైతే ఉంటుందో ఆ స్టెప్ మీలో ఒక మైకేల్ జాక్సన్, ఒక ప్రభుదేవా, సో ఒక శేఖర్ మాస్టర్, ఒక జానీ మాస్టర్ ఎవరిలో అయితే ఉన్నారో వాళ్ళు చేతులు ఎత్తితే ఆ హుక్ స్టెప్ వెంకటేష్ గారితో కలిసి చేసే అవకాశం కూడా ఇచ్చేస్తున్నాం. ఓకే, ఎవరు ఎవరు బెస్ట్ డాన్సర్ అనుకుంటున్నారు? ఏ ఒక్క నిమిషం, డాన్స్ చేసే లోపే కాళ్ళ చేతులు ఇరక్కొట్టేసేలా ఉన్నారు మీరైతే. ఏం పేరు? హర్ష. మంచిగా బానే. ఓకే, లేకపోతే సతీష్కే నెక్స్ట్. ఓకే, హర్ష అండ్ ఇంకా బాగా డాన్స్ చేసేవాళ్ళు, డాన్స్ చేయాలి అక్కడికి వచ్చిన తర్వాత. పేరు? సాత్విక్. ఓకే, సాత్విక్ అండ్ హర్ష అమ్మాయిల నుంచి ఇద్దరు. స్నేహిత, సరిత, సంజన. ఓకే, సంజన ఇంకొక అమ్మాయి. గీత నా పేరు. శ్రీజ, శ్రీజ. ఓకే, డన్. ఇంకో ఇద్దరు అబ్బాయి. ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోవాలి, పక్క వాళ్ళు చెప్పిన వాళ్ళు రికమెండేషన్ మేము ఇక్కడ తీసుకోము, అసలు వేస్ట్. అనూష. ఓకే, సో ఎవరైతే పేర్లు చెప్పారో ఆ పేర్లు నాకు గుర్తులేకపోయినా అక్కడికి వచ్చి డ్యాన్స్ మూమెంట్ అన్నప్పుడు రండి, ఓకేనా? ఆ టైంలో. ఓకే, ఇంకాసేపట్లో సైంధవ్ టీమ్ అందరూ మనల్ని పలకరించడానికి మన ముందుకు వస్తున్నారు. హర్షాన్ని కూడా పిలుద్దాం మనం పైకి. యా, డెఫినెట్గా ఫస్ట్ హర్ష పేరు నుంచే స్టార్ట్ అయింది కాబట్టి హర్ష రావాల్సిందే. సో ఇంతకుముందు కూడా ఒక చిత్రానికి సంబంధించి సాంగ్లోంచి ఇక్కడే చేయడం జరిగింది అండ్ అఫ్ కోర్స్ మీలో ఉన్న వైబ్ నచ్చేసి సైంధవ్ టీమ్ మళ్ళీ మన ముందుకు వస్తున్నారన్నమాట. సో మీ సమక్షంలో సాంగ్ లాంచ్ చేయడానికి, సో ఇది స్టూడెంట్స్ లాంచ్ చేస్తున్న సాంగ్ అనమాట. సో నేను సాంగ్ లాంచ్ అన్న టైంకి మీరు అందరూ నేను 3-2-1 అంటాను, మీరు సాంగ్ లాంచ్ అంటే సాంగ్ ప్లే అవుతుంది, బట్ దానికంటే మనం ముందు కంటెంట్ని చూడడం జరుగుతుంది. సో ఇది మీ అందరికీ తెలిసిందే 75th ఫిలిం వెంకటేష్ గారిది అండ్ వారితో పాటు హిట్ అన్న సూపర్ హిట్ సినిమాని, బ్లాక్ బాస్టర్ సక్సెస్ని మనందరికీ అందించిన శైలేష్ ఇంకాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. అలాగే అమేజింగ్ విజువల్స్ అందించే మణికందన్, హీజ్ అమేజింగ్. అసలు తను బాలీవుడ్లో కూడా చాలా ఫిలిమ్స్కి వర్క్ చేయడం జరిగింది. సో మణికందన్ గారు కూడా వాళ్ళతో పాటు రావడం జరుగుతుంది. అండ్ ఒక సినిమా రావాలంటే ముందు రావాల్సింది ఎవరు? ప్రొడ్యూసర్ కదా, డబ్బులు కావాలి కదా. మరి ఈ చిత్రానికి ఏమాత్రం ఆలోచించకుండా ఇంతమంది సూపర్ స్టార్స్ని ఒక ప్లేస్లోకి తీసుకొచ్చారు, ఒక సినిమాలోకి తీసుకొచ్చారు అంటే అది ప్రొడ్యూసర్. సో వెంకట్ బోయినపల్లి గారు కూడా ఇంకాసేపట్లో రావడం జరుగుతుంది. సో సైంధవ్ టీమ్ని ఇంకాసేపట్లో చూస్తున్నారు. అంతేకాకుండా సైంధవ్కి సంబంధించిన సాంగ్ లాంచ్ మీరందరూ చేయడం జరుగుతుంది అండ్ ఆయన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అండ్ ఆయనతో పాటు డ్యాన్స్ మూవ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో గెట్ రెడీ ఫర్ ఇట్. ఇంకాసేపట్లో వెంటి తెర మీద సెలబ్రేట్ చేసుకునే మన వెంకీ మామ విక్టరీ వెంకటేష్ గారు ఇంకాసేపట్లో మీ అందరినీ పలకరించడానికి విఎన్ఆర్ కాలేజ్కి రావడం జరుగుతుంది. ఇంకాసేపట్లో ఆల్మోస్ట్ దేర్ అని చెప్పిండే. ఎవరి ఫోటో? ఏదో ఒకసారి కిరణ్ కోయేసుకోవాలి. ఏ, చాలా తక్కువ మంది వేశారు కిరణ్, నిన్ను చూడక రా. నువ్వు వస్తే హీరో హీరో అన్నారు, వస్తున్నారు ఎవరు వచ్చిన వీళ్ళు. ఓకే ఓకే, మీకోసం కొంచెం సేపు ఒక 2 మినిట్స్ వెంకీ మామ పాటలు విందాం మనం. మాటలు అయిపోయినాయి, దాని తర్వాత మళ్ళీ వెంకటేష్ గారు వస్తే మాట్లాడతాము. సో ఎస్, పాట ప్లే చేయండమ్మా. ఏ పాట? దీనికి బాగా స్టెప్ చేసిన వాళ్ళని పైకి పిలుస్తాం. ఇందాక సాంగ్ చేయడానికి వస్తానని చెప్పిన వాళ్ళందరూ ఆడిషన్ ఇవ్వాలి పాట మీద. ఓకే, హర్ష ఏది?
హర్ష డాన్స్ చేయడం కంటే ఎక్కువ హర్ష చేయి పట్టుకొని సతీష్ డాన్స్ చేయడం ఎక్కువైపోయింది. నేను డాన్స్ చేయనమ్మా, దే ఓన్లీ పెయిడ్ ఫర్ యాంకరింగ్. సో ఓకే, సో ఎవరు డాన్స్ చేయట్లేదా? పాట సౌండ్ తను డాన్స్ చేస్తుందా? ఆ నూడిల్స్ హీరోయినా? ఇక్కడ ఇక్కడ ఎంతమంది హీరోలు ఉన్నారో, ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారో, ఎంతమంది యాక్ట్రెసెస్ ఉన్నారో, హూ నోస్ కదా. మేబీ వాళ్ళు అక్కడ నుంచి ఉంటున్నారు, రేపొద్దున ఇక్కడ నుంచో వచ్చేమో మీ సినిమాలకు కూడా చెప్పలేం. సో ఎస్ రామ్, ఏంటి రా ఆ అమ్మాయి మీద మీకున్న హోప్స్ ఆ అమ్మాయి మీద అమ్మాయికి లేనట్టున్నాయి. కొంచెం సౌండ్ పెట్టండి. ఇందాక పంచులకి మాత్రం ఒక రేంజ్లో సౌండ్లు పెట్టారు, ఒక నిమిషం మైక్ ఇవ్వండి ఇంకోటి. ఈ అబ్బాయి ఏడు ఓకే ఓకే ఓకే, ఏది పాట పెట్టండి ఒకసారి. ఏ కరెక్ట్గా బీజమే వస్తుంది, లిరిక్ రావట్లేదు. అయితే మైక్ అట్ ఇస్తున్నాము, మధ్యలో ఆపుదాం, అక్కడ మీరు పాడాలి. స్టాప్ పాజ్. నెక్స్ట్ లైన్ ఏంటది? లక్ష్మీ భావ లక్ష్మీ భావ. నేను పాడితే వద్దు, ఏదో ఒకసారి మళ్ళీ మా వాళ్ళు ప్లే చేస్తారు. ఎక్కడ ఆపితే అక్కడ నుంచి పాడాలి. రెడీ? ఏందో ఇదేంటి ఆందోళన నడుస్తుంది అక్కడ? మేము మీకే ముందు వాళ్ళకే మైక్ ఇవ్వడం చాలా ఉత్తమంగా అనిపిస్తుంది, వెనక్కిస్తే వాళ్ళు మాట్లాడలేదు మైక్ ఇవ్వట్లేదు. మైక్ ఏదమ్మా, మైక్ వెళ్ళిపోయిందా? సింగర్ కమాన్ సింగర్. లక్ష్మీ బావా లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాడతానే, లక్ష్మీ బావా లక్ష్మీ బావా పెళ్ళం అయిపోతా. ఓహో పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పినందుకు అతనికి అందుతుంది ఇప్పుడు అప్రిసియేషన్ మాత్రమే, క్లాప్స్ కొట్టండి. గిఫ్ట్లు అలాంటివి లేవు. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో పాట, ఇంకో పాట రెడీ. వీళ్ళల్లో ఉన్న సింగర్లు కూడా బయటకు వస్తున్నారు అసలు. బా అబ్బాయి ఇక్కడ నుంచు, నువ్వు స్టూల్ వేసుకొని నుంచున్నావు, బేసిక్గానే దేవుడిచ్చిన స్టూల్ అది. హైటే అంత, క్లైమేట్ ఫస్ట్ ఎలా ఉందో నీకే అందుతుందేమో కదా, టచ్ అయి దాని తర్వాత వస్తుందేమో మా వరకు, వర్షమైనా ఎండైనా చలైనా. నెక్స్ట్ పాట ఎవరు డాన్స్ చేస్తారట? ఏ మా వాళ్ళు ఫ్యాన్లో ఉన్నారు లక్ష్మీ బావ పాటకి, యాక్చువల్లీ డాన్స్ చేస్తున్నారా? వేరే సాంగే పెట్టమన్నా నేను కూడా యాంకర్ అని, యాంగర్ అని, గీ అబ్బా పేరు తెలుసు కదా గీత అని, వైదిస్ కొలవరి కమ్ పంపించమ్మా. వస్ ఆ అబ్బాయి రానంటుంటే నువ్వు తోసి మరీ బలవంతంగా పంపిస్తున్నావు, ఇట్రా అబ్బా దా. కాదు ఇక్కడ వరకు రాగలుగుతాడు కదా ఈ అబ్బాయి, కావాలని చెయ్యి అందించగానే చెయ్యి ఇచ్చేస్తున్నాడు అబ్బాయి అయితే, రావచ్చుగా నాలుగు అడుగులు. ఓకే ఈ అబ్బాయికి ఒక ఓ వేసుకోండి, బాగా చేయకపోతే టమాటాలు కోడిగుడ్లు లాంటివి పడతాయి. ఓకే సాంగ్ ఏదో ఒక సాంగ్ రెడీగా ఉంది, బయలుదేరండి బయలుదేరండి. ఓ మా వాళ్ళు ఫుల్ అసలు, ఒక్క నిమిషం పాజ్. అక్కడ వచ్చిన రాగానికి అబ్బాయి స్టెప్కి ఏమాత్రం మ్యాచ్ అట్లే, ఏదేసి ఏది అడిగినా తీన్మారేసేలా ఉన్నాడు ఇక్కడైతే, అదే వైబ్ ఉంది. వేయండి అమ్మా. Yeah.
ఏ అంతేనా? అమ్మాయిలు ఎవరు లేరా ఇక్కడ? అమ్మాయిలు ఎవరు? ఏ ఇందాక డాన్స్ చేస్తాను అమ్మ, శ్రీజ ఏది? ఐ రిమెంబర్ దట్ నేమ్, శ్రీజ దా. శ్రీజ దా, శ్రీజ కష్టం, యాంకర్ మాత్రమే. శ్రీజ నోనా? మరి మరి వెంకటేష్ గారు వస్తే ఓకే, అమ్మాయి పేరు మనం తీసేద్దాం, బికాజ్ వెంకటేష్ గారు వచ్చినప్పుడు స్టెప్ వేయడం కష్టం కాబట్టి. శ్రీజ మేము ఆ లిస్ట్లోంచి పేరుని తీస్తాం. ఇంకొక అమ్మాయిని ఎవరినైనా యాడ్ చేద్దాం, పేరు చెప్పండి. సో ఇక్కడికి వచ్చి స్టెప్ వేసిన అమ్మాయి హుక్ స్టెప్ వేస్తుంది వెంకటేష్ గారితో. సో రామ్మ స్టెప్ ఎలా ఉన్నా పర్లేదు, ఇప్పుడు ఎలాగో కమ్. ఓకే సాంగ్ ఏదో ఒకటి పెట్టండి. వాళ్ళు ప్రతిసారి నేను ఏదో సరిగమలో పనిచేస్తున్నట్టు ప్రతిసారి ఏ సాంగ్ ఏ సాంగ్ అని అడుగుతున్నారు. ఏది అమ్మాయి, కొంచెం దారి ఇవ్వండి అమ్మాయికి. ఓ ఇది ఫీల్ అయ్యే పాట. ఐ లవ్ దిస్ సాంగ్. కళ్ళిదుట నిలిచిందని తీరుగా అరుదైన చిన్నారిగా ఓ నైస్ కోవెల్లో దేవేదిగా ఉండెల్లో కొలుండగా. కొంచెం సౌండ్ తగ్గించండి, వాళ్ళు పాడేస్తున్నారు. ఓన్లీ పాటతో పాటే పాడగలుగుతారా? ఇప్పుడు అర్థమైంది నాకు. వాల్యూమ్ పెంచండి. చూడగానే చిరు చెమటలు పోయినేలా శిల్పి చెక్కని శిల్పం సరికొత్తగా ఉంది రూపం కనురెప్ప వేయని ద్వందం మనసులో నవింతమోహం మరువలేని ఇంద్రజాలం వానలో ఓకే. ఇందక్కడి వరకు అబ్బాయి మామూలుగా డ్యాన్స్ చేయమంటే మాత్రం రానే లేదు, తొయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు అడగకుండానే వచ్చాడు. అసలు ఎవరు అడిగారు నేను డ్యాన్స్ చేయమని అసలు? ఓకే థ్యాంక్ యూ. అమ్మాయి పేరు చెప్పకుండా వెళ్ళిపోయింది. కాకపోతే ఏం పేరు? ఆశ్రయ. హర్ష. ఆశ్రయ. అక్షయ. ఓకే సరే అక్షయ, నువ్వు వెంకీసేవర్ వచ్చిన తర్వాత ఆ స్టెప్కి వెంకీసేవతో డ్యాన్స్ చేయొచ్చు. ఓకే ఓకే థ్యాంక్ యూ అక్షయ. నెక్స్ట్ ఇంకెవరో డ్యాన్స్ చేస్తా అని ఇందాక చెప్పారు ఇక్కడ. ఓకే పాట పెట్టండి. మేము ఆడిషన్ ఇక్కడ నుంచే చూస్తాం, స్టేజ్ మీద రావట్లేదు. సతీష్ తీ, నీలో ఉన్న డాన్సర్ని బయటకు తీ. ఓకే సో యాక్చువల్లీ ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే వెంకటేష్ గారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారంట. ఓకే సో యాక్చువల్లీ మీ క్యాంపస్ టీ ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నారు ఆయన. ఇంకాసేపట్లో మనందరి ముందుకి సైన్ ఆఫ్ టీమ్ రాబోతుంది అండ్
చాలా బాగా అనిపించింది. ఈ ఎనర్జీని ఇలానే మెయింటైన్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్న, మీరు అభిమానిస్తున్న మన హీరో ఎన్నో అద్భుతమైన చిత్రాలు, మామూలు జర్నీ కాదు, 75th ఫిలిం చేయడం అండ్ స్టిల్ ఇంత ఆదరాభిమానం పొందడం అనేది. సో మరి అలాంటి విక్టరీ వెంకటేష్ గారు ఇంకాసేపట్లో మనందరి ముందుకి వస్తున్నారు. ఓకే, లేట్గా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరికీ ఒక హాయ్. సో వెనకాల ఉన్న వాళ్ళకి అనిపించట్లేదు, బాయ్ చెప్పలేను కాబట్టి, కాసేపు మీరు ఇలానే వెయిట్ చేయాలి. ఏం చేస్తాడట అబ్బాయి? ఇప్పుడే అబ్బాయి ఫేస్ వాష్ చేసుకొని ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొచ్చినట్టుంది. ఓకే ఓకే, సో ఏడి అబ్బాయిని ఒకసారి పంపించండి. ఏ పంపించండి అంటే స్టేజ్ మీదకి, ఎక్కడికో పంపించేలా ఉన్నారు మీరు. ఓకే, ఇంకో పాట ప్లే చేసే ఛాన్స్ ఉందా మనకి? ఒకసారి ప్లే చేయండి అమ్మా కాస్త. ఓకే, ఐ రిక్వెస్ట్ ఇక్కడ మన వాళ్ళు మాత్రమే ఉండండి, మిగిలిన కొంచెం స్టూడెంట్స్ అందరు ఇక్కడ క్లియర్ చేయండి, బికాజ్ వెంకటేష్ గారు వస్తారు కాబట్టి. జీవితం అంటే సినిమా కాదురా అయ్యా, ప్రతిదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి. ధూమపానం మద్యపానం మా చెడ్డవరా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే, ఇలాంటి వాళ్ళ కోసమే. ఓకే, సో ఇప్పుడు ఆ సౌండ్ అంతా ఏమై ఉంటుందంటారు మీ నాలెడ్జ్ యూజ్ చేసి? అంటే అక్కడందరూ అక్కడందరూ అరుపులు స్టార్ట్ అయ్యాయంటే మనందరం వెయిట్ చేస్తున్నా సైందవ్ ద విక్టరీ వెంకటేష్ గారు అండ్ సైందవ్ టీవ్ హియర్. The craziest, most awaiting star, Victory Venkatesh Garu here. సో మీరందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇందాక నుంచి, సో మీరు వెయిట్ చేస్తున్నారు కాబట్టే మీరు వెండి తెర మీద ఎప్పుడు సెలబ్రేట్ చేసుకునే మన వెంకీ మామ మన సాయిందవ్ గారు వచ్చిన విక్టరీ వెంకటేష్ గారు అండ్ ఆల్రెడీ కాలేజ్లో మీ అందరికీ పరిచయమే, హిట్ అని సినిమా టైటిలే పెట్టేసి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేశారనమాట ఆయన డైరెక్టర్ శైలేష్ హియో అండ్
అమేజింగ్ విజువల్స్ మీరు చూస్తున్నారు, అంత స్టైలిష్ విజువల్స్ చూస్తున్నారంటే దానికి కారణం మణికందన్ గారు అన్నమాట, ద డిబోపీ ఆఫ్ ద ఫిలిం, సినిమాటోగ్రాఫర్ ఆఫ్ ది ఫిలిం. సో ఎస్, అండ్ నిహారిక ఎంటర్టైన్మెంట్స్లో శ్యామ్ సింగారే సినిమా చూసాము మనం. ఇప్పుడు సైంధవ్తో మన ముందుకు వస్తున్నారు వెంకట్ బోయినపల్లి గారు, ఒక ఓ వేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఇంకాసేపట్లో వినబోతున్న సాంగ్ని మనందరికీ అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఇక్కడ. సో సో ఎస్, మరి ఇంకా వెయిటింగ్ కష్టం. మనం ఒక పని చేద్దాం వెంకటేష్ గారు, మన గ్లిమ్స్ ఉంది, మన టీజర్ ఉంది, మీరు వచ్చిన తర్వాత మీ కళ్ళ ముందే చూస్తానంటున్నారు వాళ్ళందరూ, మనం ఒకసారి వేసేద్దాం. రెడీయా సైంధవ్ గ్లిమ్స్ చూడడానికి? మరి ఈ సంక్రాంతికి రాబోయే 2024లో జాన్ 13కి సైంధవ్ రాబోతుంది, దానికంటే ముందు మనందరి ముందుకి గ్లిమ్స్ వచ్చింది, సైంధవ్ గ్లిమ్స్ చూసేద్దాం. ప్లే ద గ్లిమ్స్. కెన్ వీ హ్యావ్ ద గ్లిమ్స్ ఆన్? హీరో 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 ఎక్కడికి వెళ్ళను, రమ్మను. ఒక్కసారి గ్లిమ్స్ ఎలా ఉందో చెప్దాం. ఒకసారి అందరు కామవ్వండి. స్టాప్. దాని తర్వాత అరవండి, అప్పుడు తెలుస్తుంది. గ్లిమ్స్ లైకే గూస్ బంప్స్ వచ్చింది కదా, ఆలస్యం చేయకుండా సైంధవ్ టీజర్ చూసేద్దాం. టీజర్ ప్లే. టీజర్ కార్టెల్ హిస్టరీలోని అతిపెద్ద డీల్ ఇది. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి వికాస్. బాస్ ట్రస్ట్ మీ, మై సంభాలిట్టు. ఏంటి మీ షిప్ సీజ్ అయిందా? 20,000 మంది పిల్లలకి గన్ ట్రైనింగ్ ఇచ్చి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి డెలివర్ చేస్తున్నారు. వి హావ్ టు స్టాప్ దెం. మళ్ళీ ఆలోచించండి మిత్రా. అంటే రాని భయం నించు సైకో.
రా. వెళ్ళే ముందు చెప్పేళ్ళా వినలేదు అంటే భయం లేదు. లెక్క మారుతురా నా కొడుకల్లారా. సో జనవరిలో ఉండేది పెద్ద పండుగ సంక్రాంతి. మరి ఆ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోండి, ఇంకా పెద్ద పండుగగా మార్చుకోండి అంటూ సైంధవ్ మన ముందుకు వచ్చేస్తుంది అన్నమాట ఇంత స్టైలిష్గా. అండ్ వెంకటేష్ గారు, మీ మీద ఉన్న ఇష్టంతో, మీ మీద ఉన్న ప్రేమతో విఎన్ఆర్ కాలేజ్లో ఉన్న టాలెంట్ ఇక్కడ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు. విత్ యువర్ పర్మిషన్ నేను వాళ్ళని పిలిచేస్తాను ఒకసారి. సో విఎన్ఆర్ టాలెంట్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. రెడీగా ఉన్నారా మీరు అందరు ఇక్కడ? ఓకే, టేక్ ద పొజిషన్స్. ఓకే, టేక్ ద పొజిషన్స్. ఆల్ సెట్. ఓకే, ఓకే, ఓకే గాయ్స్ రెడీ, ప్లే ద ట్రాక్. పెన్నుతో చచ్చే పచ్చాగాడివి, నీకెందుకురా బుల్లెట్లు. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. వినలేదు అంటే భయం లేదు. లెక్క మారుతురా నా కొడుకల్లారా. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఎక్కడేసో
పెళ్లి కణవర్ చేసిందే బాల, పల్లకిని తెచ్చేసిందే బాల, హడావిడిగా రెడీ అవుదాం చలనైనా. ముచ్చటగ మేళం ఉంది ఆజా ఆజా, తద్దిన కతాళం ఉంది ఆజా ఆజా, మంటపం రమ్మంటుంది ఆజా ఆజా, జంటపడు వేళయింది ఆజా ఆజా. చెప్పాలి, టూ గుడ్ టూ గుడ్, అసలు సూపర్ సూపర్. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, అందరు ఇక్కడ స్టేజ్ మీదే ఉండండి. స్టేజ్ స్టేజ్ స్టే హియర్. డ్యాన్స్ చేసిన వాళ్ళందరూ ప్లీజ్ స్టే హియర్.
వెంకటేష్ గారు ఒక ఫోటో విద్దాం, ఒక పిక్చర్. యా తొందరగా. ఎస్ ఎస్, కొంతమంది ముందు కూర్చోండి 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 కొంతమంది. యా కూర్చోండి మా కొంతమంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలు, ఎక్కువసేపు వదిలితే మీ ఎగ్జామ్స్ కూడా రాయించేసేటట్టున్నారు వెంకటేష్ గారితో. ఇంకెళ్ళండి మీరు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాజ్ అమేజింగ్. ఓకే, ఇంకా మనం వచ్చిన పని చేద్దామా? సైన్ ద సాంగ్లో చేద్దామా? సంతోష్ నారాయణ్ గారు చెమ్కీలా అంగిలేసి మనం పాడుకుంటూనే అన్నాం కదా, అట్లాంటి అమేజింగ్ సూపర్ హిట్స్ మనందరికీ ఇచ్చిన సంతోష్ నారాయణ్ గారి మ్యూజికల్లో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. నేను 3 అంటాను మీరు సైంధవ్ అనాలి, నేను 2 అంటాను మీరు సైంధవ్ అనాలి, నేను 1 అంటాను మీరు సైంధవ్ అనాలి, అండ్ సైంధవ్ సాంగ్ లాంచ్ అనాలి లాస్ట్లో. ఓకేనా? రెడీ, 3, 2, 1 సాంగ్, ప్లే ద సాంగ్. రే అరే బాధలలోనే తెగ ఏడుపులోనే నువ్వు తాకుతున్నావురా, రే దిల్ ఖుషి ఖుషిలోనే అల్చిందులతోనే నువ్వు తాకి చూడరా, ఏ ఫీలింగ్ తో తాకితే ఆ ఫీలింగ్ డబల్ అవుతుంది, ఏ ఫీలింగ్ తో తాకితే ఆ ఫీలింగ్ డబల్ అవుతుంది, ఖుషినే డబల్ చేస్తావా లేక బాధనే డబల్ చేస్తావా, ఏడుపే డబల్ చేస్తావా ఎసే చిందునే డబల్ చేస్తావా, చేయొద్దురా చేయొద్దురా రాంగ్ యూసేజ్, అరెరెరే చేయొద్దురా రాంగ్ యూసేజ్, చేయొద్దురా చేయొద్దురా రాంగ్ యూసేజ్, మందుని చేయొద్దురా రాంగ్ యూసేజ్, రాంగ్ యూసేజ్. దగ్గరవ్వడం కొరకే కనిపెట్టారు ఈ సెల్లనే, శివనికి నీకు నువ్వు దూరమై నువ్వే ఒక ఒంటరై, ఈ సెల్లే నీకు జైలు సెల్లైనదే, రాంగ్ యూసేజ్ రాంగ్ యూసేజ్, పైసలనే నువ్వు వాడుకోవాలే బాబాయ్, మనుషులనే లవ్ చేయాలే, మనుషులనే వాడి నోట్ల కట్టలనే లవ్ చేసి కట్టల్లో పడి
ఎలా ఉంది? క్రేజీ కదా. సో మరి ఇలాంటి పాటలతో స్టైలిష్ కంటెంట్తో ఎవరు చెప్తారబ్బా ఏజ్ పెరిగే కొలిది అంటే గ్లామర్ తగ్గుతుంది అని? చూసారా అందాన్ని, 75th ఫిలిం అంట. బట్ ఎస్, వెంకటేష్ గారు ఇప్పటికీ అలానే ఉంటారు, అలానే మనందరినీ ఎంటర్టైన్ చేస్తుంటారు. ఇప్పుడు సైంధవ్గా కొత్త అవతార్లో మనందరికీ కనిపిస్తున్నారు. మరి ఈ అవతార్లో మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ సైంధవ్ని మన ముందుకు తీసుకొస్తున్న హిట్ డైరెక్టర్, సూపర్ హిట్ డైరెక్టర్, బ్లాక్ బాస్టర్ అందుకున్న డైరెక్టర్ శైలేష్ గారు, ఐ రిక్వెస్ట్ మధ్యలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. జనరలీ హీరో హీరోనా? యా, ఈయన కూడా హీరోలాగే ఉంటారన్నమాట. సో సినిమా రావాలంటే డబ్బులు పెట్టాలి, డబ్బులు పెడుతూ ఉంటారు, ఎంత కావాలో అంత ఇస్తూ ఉంటారు. ఎంతమంది స్టార్లు ఉన్నారో చూసారా ఈ సినిమాలో? మరి ఏదేమైనా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ఉన్నాం, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఉంది అంటూ మనం ముందుకు వస్తున్న వెంకట్ బోయిన్పల్లి గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఫిలిం. అమ్మాయిలందరూ చమ్కీలాంగిలేసి. సో ఆ పాట మరవరకు ముందే మరిన్ని సక్సెస్ఫుల్ సాంగ్స్ మనందరికీ అందిస్తున్న మన సంతోష్ నారాయణ గారిని వేదిమరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఒక విజువలే ఒక సినిమా ఫ్రేమ్లో నాకు తెలిసి అది చూస్తేనే మనకు అంత ఆనందం అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎంత స్టైలిష్గా ఉన్నాయి ఆ పొగ, ఆ స్మోక్ వచ్చే ఆ విజువల్స్ అన్నీ కూడా ఆయన మూడో కన్నుతో మ్యాజిక్ చేశారు మణికందన్ గారు. ఐ రిక్వెస్ట్ వారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. ఇప్పుడు పిలుద్దామా సాయిందో సాయిందో సాయిందో. సో విక్టరీ వెంకటేష్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో యా, వీ హ్యావ్ ఎ ఫోటో ఆప్. సార్ ఫోటో ఆప్ కోసం ఒక్కసారి జాయిన్ టుగెదర్, వన్ ఫోటో ఆప్.